ప్రభుత్వం నుంచి కొత్తగా పెన్షన్ మంజూరైందా? అయితే మొదటి నెల పెన్షన్ డబ్బులు మాత్రం ఆ గ్రామ వాలంటీర్లు తీసుకోవడం ఆనవాయితంట. కాదుకూడదు అంటే మనకు పెన్షనే రాకుండా చేస్తానని ఆ గ్రామంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కామందొడ్డి గ్రామానికి ఆగస్టు నెలలో 5 కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి. కొత్తగా వచ్చిన 5గురికి గ్రామ పంచాయతీ కార్యదర్శి వీణ, వెల్ఫేర్ అసిస్టెంట్ బాబు, గ్రామ సర్పంచ్ మొనెమ్మ, భర్త వైసీపీ సీనియర్ నాయకులు ఈడిగారు నరసింహగౌడ్ ఆధ్వర్యంలో కొత్తగా వచ్చిన పెన్షన్ డబ్బులు లబ్దిదారులకు అందజేసి ఫోటోలు తీసుకుని డబ్బులు కూడా ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. ఓ చేత్తో డబ్బులు ఇచ్చి మరో చేత్తో ఇచ్చిన పెన్షన్ డబ్బులు మొత్తాన్ని ఆ గ్రామంలో ఉన్న గ్రామ వాలంటీర్లు వారి దగ్గర నుంచి కాజేశారు. ఇన్ని రోజులు పెన్షన్ కోసం ఎదురు చూసిన పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల పెన్షన్ మంజూరు కావడంతో డబ్బులు కూడా ఇవ్వడంతో ఆనందపడ్డారు. ఫోటో తీసేంత వరకు మాత్రమే వారి చేతిలో డబ్బులు పెట్టి కొద్దిసేపటికే ఇచ్చిన డబ్బులను ఆ గ్రామ వాలంటీర్లు వారి వద్ద నుండి తీసుకుని ఈ నెల డబ్బులు రాలేదు, వచ్చే నెల ఇస్తామంటూ డబ్బులు తీసుకున్నారని ఆ గ్రామానికి చెందిన వృద్ధురాలు మల్లె రామలింగమ్మ కన్నీటి పర్యంతమైంది. తనకు ఎవరూ లేరని పెన్షన్ డబ్బులు రావడంతో సంబరపడ్డానని, కానీ ఆ ఆనందాన్ని కొద్దిసేపు కూడా ఉంచకుండా గ్రామ వాలంటీర్లు తనకు వచ్చిన పెన్షన్ డబ్బులు స్వాహ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఆ గ్రామంలోని నాని అనే వికలాంగుడికి కొత్త పెన్షన్ మంజూరైంది. డబ్బులు ఇచ్చి ఫోటో తీసుకున్నారు. 10 నిమిషాలు కూడా గడవక ముందే ఆ డబ్బులు గ్రామ వాలంటీర్లు తీసుకుని వెళ్లిపోయారని ఆ దివ్యాంగుడి తాత తిమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఈ నెల రాలేదని, వచ్చే నెల ఇస్తామని వాలంటీర్లు చెప్పారని ఆయన తెలిపారు. ఫోటోలు మాత్రం పెన్షన్ డబ్బులు ఇచ్చినట్లు ఫోసిలిస్తూ అందరూ అధికారులు ఫోటోలు తీసుకున్నారని, తీరా మాకు డబ్బులు ఇవ్వలేదని దివ్యాంగుడి తాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి వీణాను, వెల్ఫేర్ అసిస్టెంట్ బాబును వివరణ కోరగా ఈ నెల కొత్తగా 5 పెన్షన్లు మంజూరయ్యాయని, డబ్బులు కూడా వచ్చాయని, ఆ డబ్బులను గ్రామ వాలంటీర్లకు పంపిణీ చేశామని వారు తెలిపారు. కొత్తగా పెన్షన్ మంజూరైన ప్రతి లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వాల్సిందే అన్నారు. పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని లబ్ధిదారులు ఫిర్యాదు చేస్తే గ్రామ వాలంటీర్లపై చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. నా కొడుకు ఫోన్ చేసిండ్ర, నా కొడుకు వచ్చే అమ్మ పింఛన్ వచ్చేదాన్ని చూడంగా వరలతో కంట పో అండ్రా. పింఛన్ వచ్చేది నీ మనమ్మని కానీ చెప్పినారు, నాకు చెప్తే నన్ను ఒక గంట కూసింది. నన్ను కూసినాక దగ్గర మాట్లాడుకుంటే ఆ అమ్మ వచ్చి నిన్ను నీ మనముని నన్ను సార్ దగ్గర పిలిచారని సర్పంచ్ దగ్గర తొలగం పోయినారు. తొలగం పోతే మామి మనకనేమో డాక్టర్లు వస్తారని చెప్పినారు. ఆ రోజు సూజీలకి అయితే వల్లము మామ అని ఊకే ఉన్నాము. చేత అందకపోయినాక పింఛన్ వచ్చేది నీ మనమ్మని కానీ చెప్పినారు, నాకు చెప్తే నన్ను ఒక గంట కూసింది. నన్ను కూసినాక ఈ పిల్లొంది తమ్ము పడదు ఎట్లా చేయలేని వాడు సర్పంచ్ మాట్లాడినారు. వాడు మాట్లాడిన తర్వాత మీ బాబాకు పింఛన్ వచ్చింది, కోట దిగాల మీ అన్న పెళ్ళంకి ఈ ఇద్దరికి అయ్యింది కొత్త పింఛన్ అని చెప్పినారు. చెప్తే నా నుండి ఏమంటే ఊకే కూసిన్నాను, కోట దిగుదల దండి అని పిలిచినారు. పోతే ఆయమ్మ ఫస్ట్ దింపినారు. ఆయమ్మని దింపినాక ఆయమ్మ అదే డబ్బులే మరి మా పిల్లంత చేతాక నాన్న పట్టుకొని దిగినాను. ఆడ దిగితే ఏమన్నారు, ఏం సార్ డబ్బులు అంటే డబ్బులు సర్పంచ్ మా దగ్గర క్యాష్ అయిపోయింది, ఇప్పుడు లేదు 2-3 రోజుల్లో వాలంటీర్ దగ్గర పంపుతామని చెప్పినారు. ఇంక ఇవరకే వాలంటీర్ దగ్గర మాకు డబ్బులే ముట్టలేదు. మరి ఈ ఊర్లో మంది మీ మనను పింఛన్ వచ్చేదంటే నా మనముడు ఇకలాంగుడు పింఛన్ వచ్చేదే ఇంకా డబ్బులు వాలంటీర్ దగ్గర పంపుతారని ఊర్లో మంది చెప్పినారు. మా ఊరు వాళ్ళు ఏమంటారు, ఈ ఊర్లో ఎప్పటికీ ఫస్ట్ పింఛన్ ఇయ్యరు, వాళ్ళు తిన్నాకనే మీరు తర్వాత పింఛన్ ఇస్తారని చెప్పినారు. నా కొడుకు ఫోన్ చేసిండ్ర, నా కొడుకు వచ్చి అమ్మ పింఛన్ వచ్చేదాన్ని చూడంగా వరలతో కంట పో అంటే పోతే ఫోటో తీసి రేపు నెల సార్ చూడుకో అమ్మ అంటారు. పోచిడిస్తే రాలింగమ్మా